కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట గ్రామంలో దొంగతనాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్న దుండగులను వెంటనే పట్టుకుని వారిని కఠినంగా శిక్షించాలని పోసానిపేట గ్రామ మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ అభియాన్ సంఘటన జిల్లా కోఆర్డినేటర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గత 15 రోజుల క్రితం గ్రామ శివార్లో గల గుడిగంటల శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ ఉండి పగలగొట్టి దాదాపు 70,000 వరకు దొంగతనం జరిగినట్లు తెలిపారు. అలాగే ఈ రోజు కూడా గ్రామానికి సంబంధించిన బోర్ మోటార్ లో 40 mm ల కంకర వేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంలో స్థానిక ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీ వెంటనే స్పందించి ఇలాంటి దొంగతనాలకు పాల్పడుతున్న దుండగులను పట్టుకోవాలని కోరారు. మధ్యాహ్నం మా వాటర్ మ్యాన్ వచ్చి బోర్ కార్డ్ చెక్ చేయడం జరిగింది. అప్పుడు రౌతులు బోర్లో రౌతులు కంకర్రాలు 40 mm కంకర్రాలు వేసినట్టు గుర్తించడం జరిగింది. ఇమీడియట్లీ నాకు ఫోన్ చేసిండు. అదేవిధంగా మా వార్డ్ మెంబర్లు ఇద్దరు బాలరెడ్డి రాజేందర్ వాళ్ళు కూడా చూసి అన్న ఇక మన బోర్ మా రౌతులు వేసారు, ఇది ఎవరు చేసిన పని, దొంగలు చేసిన పని అని చెప్పడం జరిగింది. ఇమీడియట్లీ రియాక్ట్ ఎస్ఐ గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఎస్ఐ గారు కూడా మేము పంపిస్తాం, నేను ఫింగర్ ప్రింట్స్ అవి చేయాలని చెప్పినాం, పంపిస్తానని చెప్పిండు. గతంలో కూడా మా ఊళ్ళో శివాలయం కాడ రాజరాజేశ్వరి గుడి గంటల రాజేశ్వరి దగ్గర కూడా గత 10 రోజులు క్రితం దొంగతనం జరిగింది. మైక్ సెట్ సుమారు 70,000 మాల్ పోవడం జరిగింది. మళ్ళీ అదేవిధంగా గల్లా డబ్బా ఓపెన్ చేసిండు, గుడి గర్భగుడి డోర్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు కూడా ఫింగర్ ప్రింట్స్ వాళ్ళు వచ్చిండు, చేసిండు. ఎస్ఐ గారు నడిచే ఇంకా నడుస్తున్న ప్రాసెస్ ఉందని చెప్తారు. గతం 10 రోజుల నుండి అక్కడ అట్లా ఉంది. ఇప్పుడు మాకు ఏంటంటే ఎండాకాలం వస్తుంది, మిషన్ పడితే నీళ్లు ఒకటే పూట ఇస్తారు. మా గ్రామంలో కరెంటు కూడా ఇబ్బంది ఉంది. రాత్రి మనకు సాయంత్రం 5:30 పోయి రాత్రి 11:00 వస్తుంది, కానీ ఇప్పుడు 11:00 బంద్ అయిపోయింది. మళ్ళీ రాత్రి పొద్దున్న 6:00 వస్తే సాయంత్రం 5:30 ఇస్తుంది కరెంటు గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఆ విధంగా కూడా గవర్నమెంట్ తాగడానికి నీళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. కావున మా బోర్లు ఖరాబ్ అయితే చాలా ఇబ్బంది జరుగుతుంది. దయచేసి మా బోర్లని ఎవరైతే ధ్వంసం చేసిరో వాళ్ళని గుర్తించి తగిన చర్యలు తీసుకుని ఎడల గ్రామ ప్రజలతోనే ధర్నా కార్యక్రమం, కలెక్టరేట్లో ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది. నాకు ఎట్టి పరిస్థితి నా బోర్ని ఎవరైతే ధ్వంసం చేసిరో వారిని పట్టియాలని చెప్పి ఎస్ఐ గారికి కలెక్టర్ గారికి మా దండం పెట్టి చెప్తున్నా. పోసంపేట సర్పంచ్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, తెలంగాణ సర్పంచ్ల ఫోరం జాయింట్ సెక్రటరీ, కామారెడ్డి జిల్లా రాజు పంచాయతీ అభియాన్ కోఆర్డినేటర్ గీరెడ్డి మహేందర్ రెడ్డి, పోసంపేట గ్రామ సర్పంచ్గా మాట్లాడుతున్నా. డిపార్ట్మెంట్కు ధన్యవాదాలు చెప్తున్నా, ఎందుకంటే మాకు ధన్యవాదాలు అంటున్నా. దయచేసి మాకు మా ఊళ్ళో జరిగిన అవకతవకలు కావచ్చు, దొంగతనం కావచ్చు, గుడికాడ కావచ్చు, ఇక్కడ కావచ్చు, గ్రామంలో గత 15 రోజుల నుండి జరుగుతున్న వివిధ సంఘటనలను పోలీసులు దృష్టికి తీసుకెళ్లినా కానీ మాకు ఇంతవరకు న్యాయబద్ధంగా జరగలేదు. ఎస్ఐ గారికి ఒక నమస్కారం చేస్తున్నాం, తక్షణమే మాకు చేయాలి. ఎస్పీ గారు కూడా మేము నమస్తే చెప్తున్నాం, కలెక్టర్ గారు కూడా చెప్తున్నాం. కలెక్టర్ గారు వీటి మీద ఇమీడియట్లీ చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం, గ్రామ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లా గీరెడ్డి మహేందర్ రెడ్డి, పోసంపేట సర్పంచ్.